భక్తితో వేడుకుంటే వరాలు అందించే తల్లి వరలక్ష్మీదేవి. ఈ వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్టలు నియమాలు ముడులో అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్రత చిత్తం ఉంటే చాలు. వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైనది. ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు కలిగి ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుంది. సకల శుభాలు కలుగుతాయి. స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి. లక్ష్మీదేవి సంపదలిచ్చే తల్లి. సంపదలు అంటే కేవలం ధనం మాత్రమే కాకుండా ధాన్యం సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉంటాయి. వర అంటే శ్రేష్టమైనది అని అర్థం. శ్రావణ మాసం 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజున తెల్లవారుజామునే నిద్రలేచి అభ్యంగన స్నానాన్ని ఆచరించాలి. ఇంటికి ఈశాన్య భాగంలో ఆవు పేడతో అలికి ముగ్గులు పెట్టి మండపాన్ని ఏర్పాటు చేయాలి. అయితే ఈ వరలక్ష్మీదేవి వ్రతం చేయడానికి కావలసినటువంటి పూజా సామాగ్రిని చూద్దాం. పసుపు, కుంకుమ, గంధం, విడియాలు, పూలమాలలు, తమలపాకులు, ఒక్కలు, ఖర్చూరాలు, అగరవత్తులు, కర్పూరం, చిల్లర పైసలు, తెల్లని వస్త్రం, రవికల గుడ్డ, మామిడాకులు, 5 రకాల పండ్లు, అమ్మవారి ఫోటో. అమ్మవారి ఫోటో అనేది ఎక్కువగా ఆకుపచ్చ చీరతో కలిగి ఉన్నటువంటి అమ్మవారిని పెట్టుకుంటే ఇంకా మంచిది. కలశం, కొబ్బరికాయలు, తెల్లదారం లేదా నోముదారం లేదా పసుపు రాసిన కంకణం, ఇంట్లో తయారు చేసిన నైవేద్యాలు, బియ్యం, పంచామృతాలు, దీపపు కుందులు, ఒత్తులు, నెయ్యి. అయితే శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి. ఈ రోజున వీలు కాకపోతే తర్వాత వచ్చే శుక్రవారాల్లో కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. వరలక్ష్మి వ్రతానికి ఆది దేవత అయిన లక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది. సువాసీనులు అందరూ చేసే ప్రభావ వ్రతం శ్రీ వరలక్ష్మి నమస్తు వసుప్రదే సుప్రదే శుక్రవారం రోజున జరుపుకునే వరలక్ష్మి వ్రతంలో ధన, కనక, వస్తు, వాహనాది సమృద్ధులకు మూలం. శ్రావణ శుక్రవార వ్రతాలతో పాపాలు తొలగి లక్ష్మీ ప్రసన్నత కలుగుతూ ఉంటుంది. అయితే ఈ వ్రతాన్ని ఎలా చేస్తారో ఒకసారి చూద్దాం. వ్రత విధానం. వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేచి స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకుని ఇంట్లో పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ మండపం పైన బియ్యపు పిండితో ముగ్గు వేసి కలశం ఏర్పాటు చేసుకోవాలి. అమ్మవారి ఫోటో లేదా రూపును తయారు చేసి అమర్చుకోవాలి. పూజా సామాగ్రి, తోరాలు, అక్షతలు, పసుపు గణపతి ముందుగానే సిద్ధం చేసుకుని ఉంచాలి. తోరం ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూద్దాం. తెల్లటి దారాన్ని 5 లేక 9 పోగులు తీసుకుని దానికి పసుపు రాయాలి. ఆ దారానికి 5 లేక 9 పూలు కట్టి ముళ్ళు వేయాలి. అంటే 5 లేక 9 పోగులు దారాన్ని ఉపయోగించి 5 లేక 9 పువ్వులతో, 5 లేక 9 మడతలతో తోరాలను తయారు చేసుకోవాలి. పీఠం వద్ద ఉంచి పుష్పాలు, పసుపు, కుంకుమ, అక్షతలు వేసి తోరాలను పూజించి ఉంచుకోవాలి. ఆ విధంగా తోరాలను తయారు చేసుకున్న తర్వాత పూజకి సిద్ధం కావాలి. అయితే దీంట్లో ఉన్నటువంటి ఇతివృత్తాంతం ఒకసారి చూద్దాం. సూత మహాముని శానకుడు మొదలైన మహర్షులను చూసి ఇలా అన్నాడు. ఓ మునీశ్వరులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యం కలుగు వ్రతమొకటి పూర్వం శివుడు పార్వతికి చెప్పారు. దాన్ని చెప్తాను, వినండి. ఒకరోజు కైలాస పర్వతమున శివుడు తన సింహాసనం మీద కూర్చుని ఉండగా పార్వతీదేవి ఆయనను సమీపించి, దేవా, లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యములు పొందుతారు, పుత్ర పౌత్రాదులను కలిగి సుఖ సంతోషాలతో ఉంటారో అటువంటి వ్రతం ఏమైనా ఉంటే సెలవీయండి స్వామి అని అడిగారట. అప్పుడు పరమేశ్వరుడు ఇలా చెప్పాడు. ఓ దేవి, స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపదలిచ్చే వ్రతం ఒకటి ఉంది. దాని పేరు వరలక్ష్మి వ్రతం. ఆ వ్రతం శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు చేయవలను. పార్వతీదేవి, నాథ, ఆ వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలి? ఏ దేవతను పూజించాలి? ఏ విధంగా చేయాలి? దీన్ని ఎవరైనా ఇంతకుముందు చేశారా? ఆ వివరములన్నీ చెప్పండి అని అడుగ్గా శివుడు పార్వతీదేవిని చూసి, ఓ కాత్యాయని, వరలక్ష్మి వ్రత విశేషాలు చెప్తాను, వినండి ఒకసారి. పూర్వం మగధ దేశమునకు పుండీనం అనే ఒక పట్టణం ఉంది. ఆ పట్టణం నిండా బంగారు ప్రాకారములు, బంగారు గోడలు, ఇల్లు ఉన్నాయి. అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉన్నది. ఆమె పతియే ప్రత్యక్ష దైవంగా భావించి తెల్లవారుజామున లేచి స్నానం చేసి పతిదేవుని పువ్వులతో కొలిచి ఆ తరువాత అత్తమామలకు అవసరమైన అనేక సేవలు చేసి ఇంటి పనులన్నీ ఓర్పుతో నేర్పుతో చేసుకుండేది. అందరితో ప్రియంగా మితంగా మాట్లాడుతుండేది.
గయ్యాలుగా కాకుండా ఎంత అనుకువగా నన్ను ఆ పతివ్రతను చూసి మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగింది. ఒకరోజు ఆ మహా ఇల్లాలికి కలలో ప్రత్యక్షమై మహాలక్ష్మి ఇలా చెప్పింది, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని. నీ నడవడికి చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను. శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజించితే నేను కోరిన వరములు ఇస్తాను అని చెప్పి అలా ప్రత్యక్షమైన అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయి చారుమతిదేవి కళ్ళలోనే వరలక్ష్మీదేవిని ప్రత్యక్ష నమస్కారం చేసి, నమస్తే సర్వలోకానం జనస్య పుణ్య మూర్తియే శరణ్యే త్రిగజే ద్వందే విష్ణు వక్షస్థలాయనే అని అనేక విధములుగా స్తోత్రం చేసిందట. ఓ జగజ్జనని, నీ కటాక్షంపు కలిగితే జనులు ధన్యులవుతారు, విద్వాంసులు అవుతారు, సకల సంపన్నులు అవుతారు. నేను పూర్వ జన్మలలో చేసిన పూజాఫలం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అనగా వరలక్ష్మీదేవి సంతోషంతో చాలా ఆనందపడిందట. ఆ వెంటనే మెలకు వచ్చి నాలుగు వైపులా చూస్తే చారుమతికి వరలక్ష్మీదేవి కనబడలేదు. అప్పుడు ఆమెకు అర్థమైంది తాను కలగన్నాన్ని. వెంటనే భర్తని అత్తమామలను లేపి చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషించారు. ఈ స్వప్నం చాలా ఉత్తమమైనది దేవి, ఆనతి ప్రకారం నువ్వు తప్పకుండా ఈ వ్రతం చేయన్నారు. చారుమతి తన ఇరుగు పొరుగును ఉన్న స్త్రీలను కూడా చెప్పింది. వాళ్ళు చారుమతి ఎంతో ఉత్కంఠతో శ్రావణ మాసం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడసాగారు. వారు ఎంతో ఎదురు చూసిన పౌర్ణమి ముందు శుక్రవారం రాణి వచ్చింది. ఈరోజే కదా వరలక్ష్మీదేవి చెప్పిన రోజుని ఎంతో ఉత్సాహంతో చారుమతి మొదలగు స్త్రీలందరూ పూజకు తయారయ్యారు. ప్రాతకాలమే లేచి తలారా స్నానం చేసి పట్టుబట్టలు కట్టుకున్నారు. చారుమతి ఇంట్లో అందరూ చేరారు. అక్కడ ఒక ప్రదేశంలో గోమయంతో అలికారు. ఒక మంటపం ఏర్పరిచారు. దాని మీద ఒక ఆసనం వేశారు. ఆసనం పైన కొత్త బియ్యం పోసి మర్రి చిగులు మామిడాకులతో అలంకారం కలిసి ఏర్పాటు చేశారు. అందులో వరలక్ష్మీదేవిని ఆవాహనం చేశారు. చారుమతి మొదలగు స్త్రీలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేశారు. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణే ప్రియ దేవి సుప్రీత భవ సర్వదా అను ఈ శ్లోకంతో షోడోపచార పూజ చేశారు. 9 సూత్రములు గల తోరాన్ని కుడి చేతికి కట్టుకున్నారు. వరలక్ష్మీదేవికి అనేక రకములైన పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టారు. దాని తర్వాత ప్రదక్షిణం చేస్తుండగా ఆ స్త్రీలందరికీ గల్లు గల్లుమని శబ్దం వినబడింది. వెంటనే తమ కాళ్ళను చూసుకుంటే గజ్జలు మొదలైన ఆభరణములు కనిపించాయి. చారుమతి మొదలైన స్త్రీలంతా వరలక్ష్మీదేవి కృపా కటాక్షములు కలిగాయని ఎంతో మురిసిపోయారు. 2 ప్రదక్షిణం చేయగానే చేతులకు దగదగలాడే నవరత్నాలతో కూడిన కంకణములు మొదలైన ఆభరణములు కనిపించాయి. ఇక వాళ్ళ ఆనందం ప్రత్యేకించి చెప్పేదేముంది. 3 ప్రదక్షిణ పూర్తి కాగానే ఆ స్త్రీలంతా సర్వభూషణ అలంకృతులయ్యారు. చారుమతి మొదలైన ఆ స్త్రీల ఇల్లన్నీ స్వర్ణమయం అయ్యాయి. వాళ్ళకి రథ గజ తురగ వాహనాలు ప్రసాదించబడ్డాయి. చారుమతి ఇంటి నుంచి ఆ స్త్రీలను తీసుకుని పోవడానికి వారి వారి ఇళ్ల నుంచి గుర్రాలు ఏనుగులు రథాలు బొంట్లు వచ్చాయి. ఆ స్త్రీలు చారుమతి కలిసి వారి చేత శాస్త్ర ప్రకారం పూజ చేయించిన బ్రాహ్మణోత్తముడికి గంధం పుష్పం అక్షతలతో పూజించి 12 కుడుములు వాయునాలిచ్చి దక్షిణ తాంబూలమిచ్చి నమస్కరించారు. బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించారు. వరలక్ష్మీదేవి నైవేద్యంగా పెట్టిన పిండి వంటలను బంధుమిత్రులతో తిని తమ కోసం వచ్చిన గుర్రాలు ఏనుగులు మొదలైన వారిలో వారి వారి ఇండ్లకు బయలుదేరారు. వారు త్రావులో చారుమతి భాగ్యమును తమ భాగ్యమును ముచ్చటించుకుంటూ వెళ్ళారు. లక్ష్మీదేవి తనంతట తానే స్వప్నంలో వచ్చి ప్రత్యక్షమవడం అంటే మాటల చారుమతి ఎంతో అదృష్టవంతురాలు అనుకున్నారు. చారుమతికి ప్రత్యక్షమైన విధానం తన మాటకే దాచుకుని తన ఒక్కతే పూజించకుండా తమ అందరికి చెప్పి తమకు కూడా ఇంత భాగ్యాన్ని కలుగు చేసింది చారుమతి ఎంత పుణ్యరాలు. అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండడం తమ ఎంతో భాగ్యులమని మురిసిపోయారు. అప్పటి నుంచి చారుమతితో సహా వారందరూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ పూజ చేస్తూ పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తు వాహన సుఖ సంతోషాలతో ఉన్నారు. కావున ఓ పార్వతి, ఓ ఉత్తమమైనటువంటి వ్రతాన్ని చేస్తే అలా ఎదుటివారికి చెప్పి చేయిస్తే సర్వ సౌభాగ్యం కలిగి శుభములుగా ఉంటారు. ఈ కథను విన్నవారికి చదివిన వారికి కూడా వరలక్ష్మి ప్రసాదం వలన సకల కార్యములు సిద్ధించును అని పరమశివుడు చెప్పసాగాడు. సోత మహాముని సౌనికుడు మొదలగు వారితో ముళ్ళారా విన్నారుగా చారుమతి ఎదుటివారి మంచి కూడా ఎలా కోరిందో. ఎదుటివారి మనిషికి మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు కూడా ప్రసన్నురాలై మీరు కోరుకోకుండానే మీకు మంచి చేస్తుందని చెప్పడం జరిగింది. అయితే శ్రావణ శుక్రవారం రోజున ఈ వ్రతాన్ని ఎవరైతే చేస్తారో లేదా ఈ వ్రతాన్ని ఎవరైతే వింటారో
వాళ్ళకి సకల సౌభాగ్యములు కలుగుతాయని శాస్త్రం ద్వారా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఓం శ్రీమాత్రే నమః. జై హింద్.